హలో అండి, అందరికి వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పెసరపప్పు మినపప్పుతో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగ రెండు పప్పులు కలిపి ఇడ్లీలు చేయండి. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా స్పాంజీలాగా భలేగా ఉన్నాయి. నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బౌల్లో ఒక కప్పు దాకా సాయా పెసరపప్పు వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు దాకా సాయా మినపప్పు వేసుకోండి. మీకు కావాలంటే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని 2-3 గ్లాసులు దాకా నీళ్ళని వేసుకొని 2 నుంచి 3 గంటల దాకా నానబెట్టుకోండి ఈ పప్పులను. 2-3 గంటల తర్వాత ఒక హాఫ్ కప్పు అటుకులను తీసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక హాఫ్ కప్పు అటుకులకి ఇంకొక హాఫ్ కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఈ అటుకులను జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. అటుకులు నానే లోపల పప్పులు చూపిస్తాను. పప్పులను 2-3 గంటల పాటు నానబెట్టుకున్నాం కదా, బాగా నానిపోయాయి. ఇలాగ నానిన ఈ పప్పులను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు మొత్తం వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని మనం అటుకులు నానబెట్టుకున్నాం కదా, ఆ అటుకులు కూడా నీళ్ళతో సహా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలపండి. పిండి బాగా పులుస్తుంది. ఇలాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల దాకా ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. నేను పొద్దున్న ఇడ్లీల కోసం చూపిస్తున్నాను. చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలాగా పులిసిన పిండిలో ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, మీట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరం పడితే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే ఇంకొక 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు అవసరం పడ్డాయి. నీళ్ళు వేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. మనకు మామూలు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండిద్దో అలాగే ఉండాలి. ఇడ్లీ పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి ఇలాగ కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి. ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండి ఒక గైటెడ్ దాకా వేసుకోండి. ఇలాగ ఒక గైటెడ్ దాకా వేసుకున్న తర్వాత ఇడ్లీ ప్యాన్ ఉండిద్ది కదా, ప్యాన్లో 1-2 గ్లాసులు దాకా నీళ్ళను వేసుకొని ఈ ప్లేట్స్ని పెట్టేయండి. ప్లేట్స్ని పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 8 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత బాగా ఉడికింది కదా, ఇప్పుడు మంట ఆఫ్ చేసేసి ఒక 5 సెకండ్లు 1 నిమిషం పాటు వదిలేయండి. 1 నిమిషం తర్వాత ఇలాగ ఇడ్లీలను తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఇడ్లీలు అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత సాఫ్ట్గా ఫ్లఫీగా స్పాంజీలాగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మా అన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.